నిజాంపేట మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిల చిత్రపటానికి మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహరి రెడ్డి, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందే కొండలరెడ్డి, నంద్యాల బాలరెడ్డి, లద్దా సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశం, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బిజ్జా సంపత్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు మరియు మన మంత్రివర్యులను నిన్న జిల్లా పరిషత్ మీటింగ్ లో మరి నిజాంపేట మండలానికి మరి ప్రైమ్ మినిస్టర్ కావాలనగానే మరి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు మరి వెంటనే స్పందించి మరి నిజాంపేటకు మండలానికి మరి ప్రైమ్ మినిస్టర్ మంజూరు చేయడం మరి చాలా హర్షించదగ్గ విజయం. మరి దానికని ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా గౌరవ మంత్రివర్యులకు, మా గౌరవ ఎమ్మెల్యే పద్మాదేవి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఎన్ని రోజుల నుంచి మనం ఎదుర్కొంటున్నటువంటి మరి మంచి శుభవార్తను నిన్న గౌరవ ఎమ్మెల్యే పద్మాదేవి గారి ద్వారా మన నిజాంపేట మండల వాసులందరికీ, ప్రజలకు మరి సేవలు అందించడానికి ఆ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ మరి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు చుట్టూ ఉన్నటువంటి సుమారు నిజాంపేట మండలానికి 20 గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రామాల ప్రజలు మరి ఆర్థికంగా మరి నిలదొక్కడానికి మరి ప్రభుత్వ యొక్క దవాఖానాలు మరి ఎంతో ఉపయోగపడతాయి. మరి చిన్న చిన్న ఈరోజు మనం కార్పొరేట్ హాస్పిటల్ కావాలంటే చాలా డబ్బులైతే కాబట్టి మరికి నిరంతరంగా మరి మన మండలంలో సేవలు అందించడానికి ఈ యొక్క పిఎస్ఎటర్ మరి మంజూరు కావడం పట్ల మరి నిజాంపేట మండల ప్రజలు మరి గ్రామాల ప్రజలందరూ కూడా హర్షవ్యక్తం చేయడం జరుగుతుంది. జై తెలంగాణ.